హక్కుగా రావాల్సిన నిధులు ప్రాజెక్టులు ఇవ్వకపోయినా ఎక్కడా తగ్గడం లేదు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను సాకారం చేసేందుకు ఎంతవరకైనా వెళ్తున్నారు సీఎం కేసీఆర్ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయకుండా కేంద్రం మొండి చేయి చూపితే ప్రైవేట్ రంగంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సాధ్యం చేసి చూపించారు కేంద్రం వివక్షను ఎదురొడ్డి మరోసారి తెలంగాణ ఆత్మగౌరవ విజయ పతాకాలను రెపరెపలాడించారు రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వీసమెత్తు సహకారం అందించకపోయినా సీఎం కేసీఆర్ మాత్రం ఎక్కడా వెనకడుగు వేయటం లేదు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రణాళికాబద్ధంగా అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ పరిశ్రమలు వ్యవసాయంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు ముఖ్యంగా మంత్రి కేటీఆర్ కాలికి బలపం కట్టుకుని పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు టీఎస్ఐ పాస్ వంటి అద్భుతమైన పాలసీతో పరిశ్రమలను ఆకర్షిస్తున్నారు అయితే విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటివి రావాల్సి ఉంది కోచ్ ఫ్యాక్టరీ కోసం పార్లమెంట్ లోపల బీఆర్ఎస్ ఎంపీలు అనేక పోరాటాలు చేశారు కేంద్రంలోని పెద్దలను కలిసి ఎన్నో సార్లు విజ్ఞప్తులు చేశారు ఫ్యాక్టరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం అరవై ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు నలభై కోట్ల నిధులను సమకూర్చినప్పటికీ అతీగతి లేదు రెండు వేల పదహారులో అప్పటి రైల్వే మంత్రి తెలంగాణ కోచ్ ఫ్యాక్టరీని స్థాపించే అవకాశం లేదని తేల్చి చెప్పారు కోచ్ ఫ్యాక్టరీని ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ కు తరలించుకుపోయారు దీంతో రంగంలోకి దిగిన తెలంగాణ సర్కార్ ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించింది కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు నిరాకరించడంతో రాష్ట్రంలో ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకు వచ్చింది మేధా కంపెనీ దీంతో ఈ సంస్థకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన తెలంగాణ ప్రభుత్వం అనతికాలంలోనే రైల్ కోచ్ ఫ్యాక్టరీని సాకారం చేసి చూపించింది రంగారెడ్డి జిల్లా కొండకల్ దగ్గర మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు సీఎం కేసీఆర్ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీలో ఒకటైన మేధా కోచ్ ఫ్యాక్టరీని వెయ్యి కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశారు ఈ ఫ్యాక్టరీతో ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు వేల రెండు వందల మందికి ఉపాధి లభించనుంది దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీల్లో ఇదే అతిపెద్దది కావడం విశేషం కొండకల్ వద్ద నూట యాభై ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ కోచ్ ఫ్యాక్టరీలో అన్ని రకాల రైల్వే కోచ్లు తయారు కానున్నాయి ఏటా ఐదు వందల కోచ్లు యాభై లోకో మోటవులను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ యూనిట్కు ఉన్నది ప్రారంభానికి ముందే ఆరు వందల కోట్ల ఆర్డర్ను పొందింది ఈ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు ఆగస్టు రెండు వేల ఇరవైలో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు టీఎస్ఐఏసీ ద్వారా భూములు కేటాయించి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాలు అందించింది కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని కుట్రతో తరలించుకుపోయిన నరేంద్ర మోదీ దాన్ని ఆచరణలో చూపడంలో అటర్ ఫ్లాప్ అయ్యారు కానీ గుజరాత్ కోచ్ ఫ్యాక్టరీకి పునాదులు కూడా లేవకముందే తెలంగాణలో మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏకంగా ప్రారంభమైంది ముఖ్యమంత్రి కేసీఆర్ సత్తాను ఇది మరోమారు దేశమంతటికీ చాటి చెప్పింది కేవలం రైల్ కోచ్ ఫ్యాక్టరీ మాత్రమే కాదు సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఉన్నత స్థాయి విద్యాసంస్థలు మెడికల్ కాలేజీల విషయంలోనూ తెలంగాణకు మొండి ఇచ్చింది మోదీ సర్కార్ అయినప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరాన్ని కేంద్రం సహకారం లేకుండా కట్టి చూపించారు సీఎం కేసీఆర్ అంతేకాదు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తూ విద్యారంగంలోనూ తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నారు ఇక మిషన్ భగీరథకు నిధులివ్వాలని నీతి ఆయోగ్ సిఫారసులను కూడా కేంద్రం పక్కన పెట్టింది కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ భగీరథ సంకల్పంతో ప్రతి ఇంటికి నల్లాల ద్వారా తాగునీరు అందిస్తున్నారు దేశంలోనే ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని పార్లమెంట్లో కేంద్ర సర్కారే ప్రకటించింది ఇక రూపాయి సహాయం చేయటానికి మనసురాని కేంద్రం నిసిగ్గుగా మన మిషన్ భగీరథ పథకాన్ని కాపీ కొట్టింది హర్గర్జల్ పేరుతో ఇప్పుడు ఆ పథకాన్నే దేశమంతా అమలు చేస్తామని కేంద్రం ప్రకటించే స్థాయికి చేరుకుంది ఇలా కేంద్రం సహకారం లేకపోయినా ప్రతి రంగంలోనూ దూసుకుపోతూ సమగ్ర అభివృద్ధికి కేంద్రంగా తెలంగాణను నిలిపారు సీఎం కేసీఆర్ కేవలం పారిశ్రామిక రంగం సంక్షేమమే కాదు వ్యవసాయ రంగంలోనూ తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపారు సీఎం కేసీఆర్ భారీగా దిగుబడి అయిన ధాన్యాన్ని కొనలేమంటూ కేంద్రం చేతులెత్తేస్తే అప్పుడు కూడా రైతాంగానికి అండగా నిలిచారు వేల కోట్లు ఖర్చు పెట్టి స్వయంగా పంట కొనుగోలు చేశారు అడుగడుగునా కేంద్రం వివక్ష చూపిస్తూ తెలంగాణ ప్రగతికి అడ్డం పడుతున్నప్పటికీ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఎందులోనూ వెనకబడకుండా కాపాడుకుంటున్నారు రాష్ట్రానికి సీఎం కేసీఆర్ఏ శ్రీరామరక్ష అని ప్రతి సందర్భంలోనూ నిరూపిస్తున్నారు